హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం గ్రూప్ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టెస్ట్ పేపర్ 4 చూద్దాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డజ్ నాట్ షేర్ బార్డర్ విత్ తెలంగాణ. తెలంగాణతో బార్డర్ షేర్ చేయని డిస్టిక్ ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, నెల్లూరు. నెల్లూరు అనేది తెలంగాణతో బార్డర్ అనేది షేర్ చేసుకోవచ్చు. సరిహద్దును పంచుకొని జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్ అనేది బార్డర్ అనేది వెస్ట్ గోదావరి, గుంటూరు అండ్ ఒంగోలుతో బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది, కానీ నెల్లూరుతో షేర్ చేసుకోదు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాజెక్ట్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా ఈజ్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా ఈ రెండు స్టేట్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరేంటని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ముకుంద్, మయూరాలి, నాగార్జున సాగర్, కోచంపాడ్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, మచ్కుండ్ అనే ప్రాజెక్టు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా ఈ రెండు స్టేట్స్ కలిసి లాంచ్ చేసిన ప్రాజెక్ట్ పేరే ఏంటి, మచ్కుండ్. నెక్స్ట్, ద చంద్రయాన్ 3 ల్యాండర్ విల్ బి ఏబుల్ టు స్టే ఆన్ ద మూన్స్ సర్ఫేస్ ఫర్. రీసెంట్గా చంద్రయాన్ 3 ల్యాండర్ ఉంది కదా, చంద్రుడి ఉపరితలంపై ఎంతకాలం ఉండగలదు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి మనం సక్సెస్ అయిన స్టోరీ ఏంటి, చంద్రయాన్ 3, ఆదిత్య L1, ఇవన్నీ మనం రీసెంట్గా ఇస్రో సక్సెస్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నమాట. వీటి నుంచి కంపల్సరీగా మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నారు, చంద్రయాన్ 3 ల్యాండర్ అనేది మూన్ మీద మనం సక్సెస్ అయ్యాం, ల్యాండ్ అయ్యింది, అయితే ఎన్ని రోజులు ఇది ఉంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 14 డేస్. 14 డేస్ అనేది చంద్రయాన్ 3 ల్యాండర్ అనేది మూన్ సర్ఫేస్ మీద ఉంది. నెక్స్ట్, రీసెంట్లీ నిరాక్షి విచ్ వాజ్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. నిరాక్షి అనేదాన్ని రీసెంట్గా మనం వార్తల్లో చూసాం, నిరాక్షి ఇది దేనికి సంబంధించింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. బ్లేజర్ అసోసియేటెడ్ విత్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్, ఇది బ్లాక్ హోల్కి సంబంధించిందా, లేకపోతే అన్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ ఫర్ మైన్ డిటెక్షన్, వాటర్ లోపలికి వెళ్ళి మైన్స్ అక్కడ ఏ మైన్స్ ఉన్నాయో అది డిటెక్ట్ చేసే వెహికలా, లేకపోతే ఇట్ ఈజ్ అన్ ఓవర్సీస్ ప్రాజెక్ట్ ఆఫ్ BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఓవర్సీస్ ప్రాజెక్టా నిరాక్షి అనేది, లేకపోతే ఇట్ ఈజ్ ఎ కేవ్ సిస్టమ్ ఫౌండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో ఒక కేవ్ సిస్టమ్ పేరు ఇది నిరాక్షి అనేది అని చెప్పి మీకు 4 పాయింట్స్ ఇచ్చాడు. సో నిరాక్షి అంటే ఏంటి, AUV అంటే ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్, గని గుర్తింపు కోసం నీటిలో వాహనాల్ని పంపించి ఏం చేస్తారు, మైన్స్ అనే వాటిని డిటెక్ట్ చేస్తారు. AUV అంటే ఏంటి, ఇది ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాలి, ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్, ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ ఇది దీని పేరేంటి, నిరాక్షి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్మ్స్ లాంచ్డ్ వరల్డ్ కాయిన్. రీసెంట్గా వరల్డ్ కాయిన్ అనే దాన్ని ఈ సంస్థల్లో ఒక సంస్థ లాంచ్ చేసింది, అది ఏ సంస్థ మనం చెప్పాలి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. టెస్లా, అమెజాన్, యాపిల్, OpenAI. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, OpenAI రీసెంట్గా లాంచ్ చేసింది, ఏంటిది, వరల్డ్ కాయిన్ అనేదాన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ 2024. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ 2024 వచ్చింది కదా, అయితే ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చిందో అని చెప్పి ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి, ద రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంట, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్, రియల్ వేజ్ గ్రోత్ ఇన్ ఇండియా వాజ్ పాజిటివ్ ఇన్ 2023. వేజ్ గ్రోత్ అనేది, వేజెస్ అనేవి పెరిగినాయి, పాజిటివ్ అంటే ఏంటి, పెరిగినట్టు, నెగిటివ్ అంటే తగ్గినట్టు,
అయితే పెరిగాయి అని చెప్తున్నారు 2023లో. మరి ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చెప్పమని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఏంటి, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఎందుకు, రియల్ వేజ్ అండ్ గ్రోత్ అనేది ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ రిపోర్ట్ పేరేంటి, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం రియల్ వేజ్ గ్రోత్ అనేది నెగిటివ్గా ఉంది. ఓకే, రియల్ వేజ్ గ్రోత్ అనేది నెగిటివ్గా ఉంది ఏ సంవత్సరానికి, 2023కి. అయితే ఈ రిపోర్ట్ ఎవరు లాంచ్ చేస్తారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఈ రిపోర్ట్ ఇస్తుంది అని చెప్పాడు. సో అది కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు అంటే రియల్ వేజ్ గ్రోత్ అనేది నెగిటివ్గా ఉంది మన ఇండియాలో. సో అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద ఆప్షన్స్ బిలో విచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ టేకెన్ అప్ అండర్ నీరు చెట్టు ప్రోగ్రామ్ బై ద గవర్నమెంట్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో నీరు చెట్టు ప్రోగ్రామ్ కార్యక్రమం అనేది వచ్చింది. అయితే దాని కింద ఏం చేస్తారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ట్రీ ప్లాంటేషన్ ఇన్ గవర్నమెంట్ బిల్డింగ్స్. గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఏం చేస్తారంటే ట్రీస్ని, ప్రభుత్వ భవనాల్లో చెట్లను పెంచడం. నెక్స్ట్, డిజిల్టేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అండ్ ఛానల్స్. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరియు ఛానల్ని నిర్మూలన చేయడం. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ పార్క్స్ అండ్ కమ్యూనిటీ గ్రోవ్స్. పార్కులు మరియు కమ్యూనిటీ తోటల్ని అభివృద్ధి చేయాలి. నాలుగోది, వన మహోత్సవం. సో ఆన్సర్ ఏంటి, నీరు చెట్టు ప్రోగ్రామ్ కార్యక్రమం కింద ఏం చేస్తారని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏం చేస్తారు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరియు ఛానల్ను నిర్మూలన చేస్తారు. డిజిల్టేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అండ్ ఛానల్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు ప్రమోట్ యూత్ ఎంప్లాయ్మెంట్. యూత్లో ఎంప్లాయ్మెంట్ని పెంచడానికి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధిని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరేంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా, యూత్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెంచడానికి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ పేరేంటని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. రాజీవ్ యువ కిరణాలు, నేతన్న హస్తం స్కీమ్, పెళ్లి కానుక స్కీమ్, ఆదర్శం స్కీమ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, రాజీవ్ యువ కిరణాలు అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాంచ్ చేసింది. ఎవరు, ఆంధ్రప్రదేశ్. దేనికి, యువతలో ఉపాధిని ప్రోత్సహించడానికి లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాజ్ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మూలాపేట్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్. రీసెంట్గా మూలాపేట్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ప్రారంభించారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి శ్రీకాకుళం. మూలాపేట్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఎక్కడుంది, శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యాజ్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ 21,844 టెక్ పార్క్, ఏ సబ్సిడరీ ఆఫ్ అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ సంబంధించిన ఒక టెక్ పార్క్ని రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. అది ఎక్కడ చేశారు, ఎక్కడ ఓపెన్ కాబోతుంది, శంకుస్థాపన చేశారు, ఎక్కడ చేశారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, విశాఖపట్నం. రీసెంట్గా అదానీ గ్రూప్కి సంబంధించిన ఎన్ని రూపాయలు, 21,844 కోట్లు యొక్క టెక్ పార్క్ కోసం ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ విశాఖపట్నంలో లాంచ్ చేశారు, శంకుస్థాపన అనేది చేశారు. నెక్స్ట్, ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియా సైన్డ్ 141.12 మిలియన్ లోన్ ఫర్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇన్ విచ్ స్టేట్. రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇండియాకి ఇంత మనీ ఇచ్చింది, లోన్ ఇచ్చింది. దేనికి, ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయడానికి. ఏ స్టేట్కి ఇచ్చింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 141.12 మిలియన్ లోన్స్ అనేవి ఇచ్చిందనమాట కారిడార్ని
ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడానికి. అది ఏ స్టేట్కి ఇచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇచ్చిందనమాట. నెక్స్ట్ సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ఆర్గనైజేషన్ శాన్స్కో ఏషియా పెసిఫిక్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది 2023? బాలి ఇండోనేషియా, న్యూఢిల్లీ ఇండియా, కౌలాలంపూర్ మలేషియా అండ్ బ్యాంకాక్ థాయిలాండ్. సో ఆన్సర్ వచ్చేసరికి బాలి ఇండియా ఇండోనేషియాలో సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏషియా పెసిఫిక్ కాన్ఫరెన్స్ 2023 అనేది జరిగింది. ఎక్కడ? బాలి ఇండోనేషియా. నెక్స్ట్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ ఏ దేశానికి సంబంధించిందో మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇజ్రాయెల్, రీసెంట్గా ఇజ్రాయెల్ హామాస్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంది కదా, దానికి సంబంధించిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్. నెక్స్ట్ తైవాన్ షట్ డౌన్ బిజినెస్ అండ్ స్కూల్స్ ఇన్ 2023. తైవాన్లో రీసెంట్గా అక్కడున్న బిజినెసెస్ అండ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టెంపరరీగా షట్ డౌన్ చేశారంట. డ్యూ టు ద డేంజర్ ఆఫ్ టైపూన్, ఏ టైపూన్? కనూన్. ఆ టైపూన్ పేరేంటి? కనూన్. టైపూన్ అనే కనూన్ మూలాన తైవాన్లో ఏమైందంట? బిజినెసెస్ స్కూల్స్ అనేవి షట్ డౌన్ చేశారంట. ఇన్ విచ్ ఏరియా డిడ్ ద సైక్లోన్ ఎఫెక్ట్, ఈ తుఫాన్ అనేది ఏ ఏరియాలో ఎఫెక్ట్ చేసిందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. జపాన్లోనా, చైనాలోనా, తైవాన్లోనా? సో ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ద అబో. ఆల్రెడీ తైవాన్ షట్ డౌన్ చేశారు కాబట్టి కంపల్సరీగా తైవాన్లో, తైవాన్తో పాటు చైనాలో, జపాన్లో కూడా ఏమైంది? ఈ సైక్లోన్, ఈ తుఫాన్ అనేది ఎఫెక్ట్ చేసిందనమాట. ఈ తుఫాన్ పేరేంటి? కనూన్. రీసెంట్గా కనూన్ అనే తుఫాన్ని రీసెంట్గా న్యూస్లో చూసాం కదా, అది ఏ కంట్రీస్ని ఎఫెక్ట్ చేసింది అంటే జపాన్, చైనా అండ్ తైవాన్. నెక్స్ట్ విచ్ కంట్రీ అనౌన్స్డ్ ద సక్సెస్ఫుల్ ఎలిమినేషన్ ఆఫ్ రుబెల్లా రీసెంట్లీ? రీసెంట్గా రుబెల్లా వ్యాధిని కంప్లీట్గా విజయవంతంగా నిర్మూలించిన దేశంగా ఏది ప్రకటించింది రీసెంట్లీ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. నేపాల్, ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్? సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? భూటాన్. భూటాన్ రీసెంట్గా ఏం చెప్పిందంటే వాళ్ళ దేశంలో రుబెల్లాని విజయవంతంగా నిర్మూలించాలని చెప్పింది. ఎవరు? ఏ దేశం? భూటాన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ హ్యాస్ బీన్ అకార్డెడ్ మెంబర్షిప్ ఆన్ G20. G20లో ఆఫ్రికన్ యూనియన్ అనేది మెంబర్షిప్ వచ్చింది. నెక్స్ట్ ద ఆఫ్రికన్ యూనియన్ ఫౌండెడ్ ఇన్ 2002 ఈజ్ ఏ కాంటినెంటల్ ఆర్గనైజేషన్ కంప్రైజెస్ ఆఫ్ 55 మెంబర్స్. నెక్స్ట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ G20. నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? హౌ మెనీ ఆఫ్ ద అబో స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఏంటిది? ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. రీసెంట్లీ ఆఫ్రికన్ యూనియన్ హ్యాస్ బీన్ అకార్డెడ్ మెంబర్షిప్ ఇన్ ద, ఇంకా మెంబర్షిప్ రాలేదు, మెంబర్గా అవుతుంది నెక్స్ట్ ఈ సంవత్సరంలో. సో ఓకే, ఆఫ్రికన్ యూనియన్ ఫౌండెడ్, ఆఫ్రికన్ యూనియన్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 55 స్టేట్స్ ఉంటాయి. ఇది 2002లో ఫామ్ అయింది. సో అది కరెక్ట్. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ G20. ఆల్రెడీ ఆఫ్రికన్ యూనియన్లో మెంబర్స్ కాదు, హాఫ్ సగం మంది ఆల్రెడీ మెంబర్స్ అని చెప్తున్నారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాజ్ లాంచ్డ్ an action plan for ambitious climate strategy? రీసెంట్గా యాక్షన్ ప్లాన్ ఫర్ ఆంబిషియస్ క్లైమేట్ స్ట్రాటజీని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసిందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ఏంటి దాని పేరు? ఆంబిషియస్ క్లైమేట్ స్ట్రాటజీ. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఎవరు లాంచ్ చేశారు? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ రీసెంట్గా లాంచ్ చేసింది. వాతావరణ వ్యూహం కోసం కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిన సంస్థ ఏది? ఏంటిది? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, యాన్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఆంబిషియస్ క్లైమేట్ స్ట్రాటజీ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లేటెస్ట్ కంట్రీ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఎస్సీఓ? ఎస్సీవి ఎస్సీఓలో షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో
2023లో ఏ కంట్రీ రీసెంట్గా ఇందులో ఇంక్లూడ్ అయిందని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇరాన్. ఇరాన్ అనేది రీసెంట్గా 2023లో మెంబర్షిప్ పొందింది, ఎందులో ఎస్సిఓలో. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద క్లస్టర్ బాంబ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దే ఆర్ డిజైన్డ్ టు రిలీజ్ మల్టిపుల్ ఎక్స్ప్లోజివ్ మ్యునిషన్స్ ఆర్ బాంబ్స్టర్స్ ఓవర్ ద వైల్డ్ ఏరియా. అంటే ఒకేసారిగా చాలా వరకు ఎక్స్ప్లోజివ్స్ అనేది ఒకేసారిగా ఇది రిలీజ్ చేస్తుందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దే ఆర్ ఇంటర్నేషనల్లీ బ్యాండ్, వీటిని ఇంటర్నేషనల్గా బ్యాన్ చేశారంట. అండర్ ద కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ డ్యూ టు దేర్ ఇండిస్క్రిమినేట్ నేచర్ అండ్ సివియర్ ఇంపాక్ట్ ఆన్ సివిలియన్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి వీటిని బ్యాన్ చేశారంట. ఏంటివి? క్లస్టర్ బాంబ్స్ని. నెక్స్ట్, ఇండియా, యుఎస్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ద కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ని ఎవరు సైన్ చేశారు? ఇండియా, యుఎస్ఏ, రష్యా, చైనా, పాకిస్తాన్ అండ్ ఇజ్రాయెల్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఏంటిది? ఓన్లీ 2 అనేది కరెక్ట్ అంట. క్లస్టర్ బాంబ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా వార్ జరిగింది కదా, ఆ వార్లో యూజ్ చేసిన బాంబ్స్ అన్నమాట ఇవి, క్లస్టర్ బాంబ్స్. దే ఆర్ డిజైన్డ్ టు రిలీజ్ మల్టిపుల్ ఎక్స్ప్లోజివ్. ఓకే, నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు బి గ్రాంటెడ్ అబ్జర్వర్ స్టేటస్ ఎట్ ద ఏషియా పెసిఫిక్ గ్రూప్ ఆన్ మనీ లాండరింగ్. రీసెంట్గా ఒక అరబ్ కంట్రీకి, ఫస్ట్ అరబ్ కంట్రీ అంట, వాటిల్లో ఒక ఫస్ట్ అరబ్ కంట్రీ అబ్జర్వర్ స్టేటస్ అనేది ఇచ్చారనమాట. ఈ అబ్జర్వర్ స్టేటస్ అనేది ఈ అరబ్ కంట్రీకి ఇచ్చారనమాట, ఎందులో? ఏషియా పెసిఫిక్ గ్రూప్ ఆన్ మనీ లాండరింగ్లో. సో ఆ గ్రూప్ పేరేంటి, ఆ కంట్రీ పేరేంటి అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజ్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు బి గ్రాంటెడ్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ ఏషియా పెసిఫిక్ గ్రూప్ ఆన్ మనీ లాండరింగ్. నెక్స్ట్, విత్ విచ్ కంట్రీస్ కోస్ట్ గార్డ్, రీసెంట్గా ఏ కంట్రీ కోస్ట్ గార్డ్ డిడ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అలాగే ఒక కంట్రీకి సంబంధించిన కోస్ట్ గార్డ్ కలిసి జాయింట్ ఎక్సర్సైజ్ జరిగిందంట. ఎక్కడ? చెన్నైలో, జనవరిలో. ఏ కోస్ట్ గార్డ్ అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ జపాన్ కోస్ట్ గార్డ్ ఈ రెండు కలిసి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ని లాంచ్ చేశారు. ఎక్కడ? చెన్నైలో జరిగింది, మొన్న జనవరిలో. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ మిసైల్ ఈజ్ ఆకాష్ మిసైల్, రీసెంట్గా ఆకాష్ మిసైల్ని లాంచ్ చేశారు కదా, అది ఏ రకమైన మిసైల్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. విచ్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ బై DRDO ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా, అయితే అది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా, ఎయిర్ టు ఎయిర్ మిసైలా, యాంటీ ట్యాంక్ మిసైలా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా? సో ఆన్సర్ వచ్చేసరికి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నెక్స్ట్, విచ్ సిటీ వాజ్ ఆనర్డ్ యాజ్ అ బెస్ట్ స్మార్ట్ సిటీ అట్ నేషనల్ స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్, ఏ సిటీని బెస్ట్ స్మార్ట్ సిటీగా ప్రమోట్ చేశారు రీసెంట్గా? నేషనల్ సిటీస్ స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్ 2023 జరిగింది కదా, అందులో బెస్ట్ సిటీ ఏంటి అంటే ఇండోర్. ఏంటిది? ఇండోర్. సెకండ్ వన్ వచ్చేసరికి సూరత్, థర్డ్ వన్ వచ్చేసరికి ఆగ్రా. నెక్స్ట్, ఇన్ జనవరి 2024 ఇన్ విచ్ సిటీ వాజ్ ద అటల్ సేతు ఇనాగరేటర్, రీసెంట్గా అటల్ సేతు అనే ఒక బ్రిడ్జ్ని ఇనాగరేట్ చేశారు, అయితే అది ఏ సిటీలో ఇనాగరేట్ చేశారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ముంబై, ముంబైలో అటల్ సేతు అనే బ్రిడ్జ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్, విచ్ స్టేట్ టాప్డ్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 ఇన్ ద క్యాటగిరీ ఆఫ్ క్లెన్లీనెస్ అమాంగ్ స్టేట్స్, ఏ రాష్ట్రానికి అగ్రస్థానంలో నిలిచిందంట దేంట్లో? స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? మహారాష్ట్ర. మహారాష్ట్ర అనేది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో టాప్లో ఉంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, ICD గురించి కింద వాటిల్లో ఏది కరెక్ట్ చెప్పమంటున్నారు. ICD ఈజ్ ఏ గ్లోబల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ ఫర్ మొర్టాలిటీ అండ్ మోర్బిడిటీ స్టాటిస్టిక్స్. ద
ద ఫస్ట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఎడిషన్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ లిస్ట్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1893. అబౌట్ 70% ఆఫ్ ద వరల్డ్స్ హెల్త్ ఎక్స్పెండిచర్స్ ఆర్ అలాటెడ్ యూసింగ్ ఐసీడీ. హౌ మెనీ అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఆన్సర్ వచ్చేసరికి అన్నీ కరెక్టే. ఐసీడీ అనేది మరణాలు మరియు అనారోగ్య గణాంకాలకు సంబంధించింది. ప్రపంచ ఆరోగ్య సమాచార ప్రమాణం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లిస్ట్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్ అని ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఇంటర్నేషనల్ లిస్ట్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్ వాజ్ అడాప్టెడ్ ఏ సంవత్సరంలో అడాప్ట్ చేసుకున్నారంట? 1893. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 10th ఎడిషన్ ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 2024? వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ అనేది 2024లో ఎక్కడ జరిగింది? గుజరాత్లో జరిగింది. ఎన్నో ఎడిషన్ అంటే 10th ఎడిషన్. దీని థీమ్ ఏంటని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. గేట్వే టు ద ఫ్యూచర్ అనేది థీమ్ అనమాట దేనికి? 10th ఎడిషన్ ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ గురించి. ఈ కింద స్టేట్మెంట్స్ చెప్పాలి, ఏవి కరెక్టో చెప్పాలని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ సెసిమాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుందంట. నెక్స్ట్ ఇట్ మానిటర్స్ ఎర్త్క్వేక్స్ అండ్ కండక్ట్స్ సెసిమాలజీ రీసెర్చ్. భూకంపాలను పర్యవేక్షిస్తుంది మరియు భూకంప శాస్త్ర పరిశోధనని నిర్వహిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, ఫస్ట్ది కాదు. ఎందుకు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద వస్తుంది. ఏంటిది? నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద వస్తుంది. నెక్స్ట్ విచ్ స్టేట్ వన్ ద టాప్ ఆనర్స్ ఫర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్టేట్ కేటగిరీ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 మెగా ఈవెంట్? రీసెంట్గా వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 అనేది మెగా ఈవెంట్ జరిగింది కదా, ఏ స్టేట్కి టాప్ ఆనర్స్ వచ్చినాయి? ఎందులో, ఏ కేటగిరీలో? అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్టేట్ కేటగిరీలో ఎవరికి వచ్చింది? బీహార్. బీహార్కి అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది అన్నమాట దేంట్లో? ఇవ్వండి ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాము. ఈ కోర్సెస్ అనేవి మా ఆన్లైన్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.